రావణాసుడికి 10 తలకాయలు ఉన్నట్టుగా తెలుగు దేశానికి చంద్రబాబు నాయుడు గారికి కూడా 10 తలలు ఉన్నాయి అవన్నీ మాట్లాడుతున్నాయి ఇవాళ ఒక్క 10 100 రోజులు అధికారంలో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏమిటి అలా ఉడికిడికిపోతున్నా నాకు అర్థం కాలేదు 100 రోజులు అధికారంలో లేకపోయేసరికి బెంబేలెత్తిపోతున్నాడు గందరగోళపడిపోతున్నారు నాకు అర్థం కానటువంటి అంశం నేను అడుగుతా ఉన్నా ఏం చంద్రబాబు నాయుడు గారు పల్లల్లో ఏదో ఘోరాలు జరిగిపోతున్నాయని మొన్న చలో ఆత్మకూర అనే కార్యక్రమాన్ని పెట్టారు సిగ్గేం లేదా మీకు ఒక డర్టీ పాలిటిక్స్ ఆడుతున్నారు ఇవాళ మీరు రాష్ట్రంలో పలనాడులో ఏ విధమైనటువంటి ఫ్యాక్షనిజము లేదు ఇక్కడ చిన్న చిన్న గొడవలు ఏమైనా ఉంటే ఉండొచ్చు కేసులు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు దాన్ని పట్టుకొని నీకు అధికారం పోయింది కదా అనేటువంటి దుఃఖంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలనే కార్యక్రమంలోకి మీరు పెడుతున్నారు పులివెందుల పంచాయతీ అట ఒకటికి రెండు సార్లు రెండుకు మూడు సార్లు అంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల పంచాయతీ చేస్తున్నాడని ప్రజలు నమ్ముతారని మీరు భావిస్తున్నారు నేను మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రాష్ట్రంలో గ్రూపు తగాదాలు పెట్టి రాజకీయం చేయాలని అనుకోవడం లేదు ఈ రాష్ట్రంలో స్వచ్ఛమైన పరిపాలన చేయడం ద్వారా నీతివంతమైన పరిపాలన చేయడం ద్వారా ప్రజలకు రక్షణగా ఉండేటటువంటి ఒక మంచి వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా రాజకీయాలు మేము చేయాలని అనుకుంటున్నాం తప్ప పోలీస్ వ్యవస్థను ఉపయోగించి వాణ్ణి తొక్కేసి పోలీస్ వ్యవస్థను ఉపయోగించి వీణ్ణి తొక్కేసి అక్కడ కమిషన్లు తీసుకుని ఇక్కడ కమిషన్లు తీసుకుని బాగుపడాలనేటువంటి ఉద్దేశంలో నీవు చేసినట్టుగా చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదని మనం చేస్తున్నాం అంతేకాదు ఎర్రపతిరెడ్డి శ్రీనివాస్ గారు చివరికి కోర్టులో విచారణ జరిగి ప్రైమాఫేసీ కేసు ఉందని భావించి సిబిఐ ఎంక్వైరీ వేసుకోవచ్చునని రాష్ట్ర ప్రభుత్వాన్ని చెబితే ఎర్రపతిరెడ్డి శ్రీనివాస్ మీద ఎర్రపతిరెడ్డి శ్రీనివాస్ కోడెల శివప్రసాద్ లేకపోతే పత్తిపాటి పుల్లారావు వీళ్ళందరూ దొంగలుగా వ్యవహరిస్తే పెద్ద దొంగ నువ్వు కదా ముఠాకి నీకు బాధ్యత లేదా నేను మనవి చేస్తున్నా నేను కోరుతున్నా డిమాండ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారిని ఒక పార్టీ అధ్యక్షుడిగా ఈ దొంగల ముఠా చేసినటువంటి ఘోరానికి క్షమాపణ చెప్పవలసినటువంటి బాధ్యత నీకు ఉన్నది కోడెల శివప్రసాద్ గారి బదులు ఎర్రపతిరెడ్డి శ్రీనివాస్ బదులు అదేవిధంగా ఈ దొంగల బదులు నువ్వు క్షమాపణ చెప్పకోకుండా పల్నాడు గురించి మాట్లాడతావని నాకు అర్థం కాదు పల్నాడు గురించి మాట్లాడే నైతిక హక్కు మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి లేదని మనం చేస్తున్నా పల్నాడులో అరాచకాన్ని సృష్టించింది మీరు పల్నాడులో అవినీతిని సృష్టించింది మీరు ఈ దేశాన్ని దోచుకున్నది మీరు దోచుకుని దుంపదగ నాకు అర్థం కాలేదు 100 రోజుల పాటు దోచుకోలేకపోయేటప్పటికీ నీకు నీ కాంట్రాక్టర్లకి పిచ్చెక్కిపోయి ఏదేదో గందరగోళం చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇవాళ నేను మనవి చేస్తున్నా చిత్తశుద్ధితో మేము పరిపాలన చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి రహితమైన పరిపాలన కావాలని మేము కోరుకుంటున్నాం మా టైంలో అవినీతి జరగకూడదని మేము ఘంటాపథంగా చెప్తున్నాం మీ టైంలో జరిగిన అవినీతిని బయటకు తీస్తామని కూడా చెప్తున్నాం అది చూసి భయపడిపోతున్నారు అమ్మో వీళ్ళు అవినీతి అయిపోతే చేయిపోయారు మనకేం పర్లేదు కానీ మా టైంలో జరిగిన అవినీతిని కూడా బయటకు తీస్తారేమో అనేటువంటి భయంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల పరిపాలన దారుణంగా ఉంది అన్యాయంగా ఉంది అక్రమంగా ఉంది అవినీతి అది అవినీతిగా ఉంది ఎక్కడ అవినీతి ఉందండి నాకు అర్థంగా జే ట్యాక్సా జగన్మోహన్ రెడ్డి గారు ట్యాక్స్ వేశారా అరే సిమెంట్ బస్తాల మీద ట్యాక్స్ వసూలు చేశారా జగన్మోహన్ రెడ్డి గారు మీకున్న అలవాట్లు జగన్మోహన్ రెడ్డి గారికి అంటకట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు సిమెంట్ బస్తాల దగ్గర వసూలు చేశారని ఇసుక మాఫియాలో ఎమ్మెల్యేలు దోచుకున్నారని ఒక్క పైసా కూడా దోచుకునేటువంటి కార్యక్రమం ఎమ్మెల్యేలు చేయలేదు అని కూడా ఈ సందర్భంగా నేను ఘంటాపథంగా చెప్పదలుచుకున్నా ధైర్యంగా చెప్పదలుచుకున్నా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి